Welcome to Sakshi Business. Elon Musk CEO ga baadhyatalu chepattina 2 varala vyavadalo Twitter lo ane natakiya parinamalu chotu chesukuntunnayi. ఉద్యోగుల తొలగింపు బ్లూ టిక్ పేడ్ వెరిఫికేషన్ అంటూ ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ హాకిన్స్తో ఉద్యోగులకు అందించే మధ్యాహ్న భోజనంపై విమర్శలు చేశారు. హాకిన్స్ ఒక వారం క్రితం వరకు ట్విట్టర్లో ఉద్యోగులకు మధ్యాహ్నం ఫుడ్ అందించారు. గత 12 నెలల్లో ఉద్యోగులు ఎవరూ ఆఫీస్కు రాలేదు, కానీ ప్రతిరోజు ఒక్కో భోజనాలకి $400 కంటే ఎక్కువ ఖర్చు చేశారు. మన కరెన్సీ లెక్కలో చెప్పాలంటే ఒక భోజనం ఖరీదు 32,000 రూపాయల పైమాటే. ఇలా ట్విట్టర్ లంచ్ కింద ఏడాదికి 13 మిలియన్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. మస్క్ విమర్శలపై హాకిన్స్ స్పందించారు. అబద్ధం, ఎలాన్ మస్క్తో పనిచేయటం ఇష్టం లేకని ట్విట్టర్కు రాజీనామా చేశా. రాజీనామా ముందు వారం వరకు టిఫిన్ అండ్ భోజనం కోసం రోజుకు ఒక్క ఉద్యోగికి $20 నుంచి $25 ఖర్చు చేశాను. ఆఫీసుకు వచ్చే ఉద్యోగుల సంఖ్య 20 నుంచి 50% వరకు ఉందని చెప్పారు. కానీ సంస్థ రికార్డ్స్లు అలా లేదే అంటూ హాకిన్స్ ట్వీట్కు మస్క్ రిప్లై ఇచ్చారు. లంచ్ ఓవర్లో పీక్ ఆక్యుపెన్సీ 25%, యావరేజ్ ఆక్యుపెన్సీ 10% కంటే తక్కువగా ఉంది. ఓహో, ఇక్కడ తినే వాళ్ళకంటే చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారే అంటూ మస్క్ ఘాటిగా రిప్లై ఇచ్చారు.